కొంతకల్ నియోజకవర్గంలో మున్సిపాలిటీలు పరమ చెత్త మున్సిపాలిటీలుగా తయారైనాయి. మున్సిపాలిటీలు అంటే ఏమిటికి? మున్సిపాలిటీలు ప్రజల యొక్క మంచినీటి వసతి, అదేవిధంగా విద్యుత్ దీపాలు, రోడ్లు, మురికి కాలువలు ఇవన్నీ ఏర్పాటు చేయాలి మున్సిపాలిటీ. కానీ ఈరోజు ఈ మున్సిపాలిటీలు గుట్టిలో చూస్తే తాగునీరు లేదు. అలా అసలు నెల రోజులైనా తాగునీరు సప్లై చేయరు. అక్కడ 2 సార్లు బంద్ కూడా చేశాం, చేసి పెద్ద ఎత్తున ధర్నా చేశాం. గుత్తి పట్టణంలో మంచినీటి సరఫరా చేయలేనటువంటి దద్దమ్మ లాంటి మున్సిపాలిటీ ఉంది. అదేవిధంగా గుంటకల్లో కూడా ఈరోజు స్వచ్ఛందంగా దోనుముక్కల రోడ్లో మహిళలు పురుషులు అందరూ కలిసి మంచినీరు కావాలని చెప్పారని రాస్తారోకో చేసినారు. ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా వాళ్ళే స్వచ్ఛందంగా మాకు మంచినీరు సప్లై లేదు, మాకు విద్యుత్ దీపాలు లేవు, మాకు మురికి నీళ్లు లేవు, మాకు రోడ్లు లేవు, కాబట్టి మా యొక్క కాలనీలన్నీ చాలా దరిద్రంగా తయారైనాయని చెప్పారని వాళ్ళంతకు వాళ్ళే ఈరోజు స్వచ్ఛందంగా ఈరోజు రోడ్డు రోకో చేసి రోడ్డు అంతా ఆపేసినారు. దాని ఫలితంగా కమిషనర్, మున్సిపల్ కమిషనర్ కూడా రావడం జరిగింది. మరి మున్సిపాలిటీకి ఓట్లు వేసేది ఎందుకు? ఈ కౌన్సిలర్లంతా ఏం చేయాలా? ఈ చైర్మన్ ఎన్నుకున్నారు ఏం చేయాలా? వీళ్ళంతా మరి పైన ఈ యంత్రాంగం మున్సిపాలిటీ ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, అదేవిధంగా సచివాలయ వ్యవస్థ, వాలంటీర్లు అన్ని గొప్పలు చెప్తున్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వము ఇక్కడ మంచినీళ్ళు, ఇంత మంచినీళ్ళు లేకోకుండా దరిద్రులు అయిపోయినారు. మీరంతా ఏమిటికి? మీరంతా పెద్ద పదవులు ఎక్కి ఉండేది, ప్రజలతో ఓటు వేయించుకొని తర్వాత వాళ్ళకి ఏమి సౌకర్యాలు కల్పించుకోకుండా ఉండేదానికా? ప్రజలకు ఇక్కడ కావాల్సినటువంటి వసతులు కల్పించండి. ఈరోజు రస్తా రోకో చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? మంచినీళ్ళు ఇచ్చింటే పైప్ లైన్ లేనేరా? మీరంతా కూడా ఇందిరమ్మ ఇండ్లు, తర్వాత జగనన్న ఇండ్లు ఇవన్నీ చెప్తున్నారు. ఇక్కడ అంతా కూడా ప్రజలు మిమ్మల్ని నమ్మి చేరినారు. చేరితే వాళ్ళకి రాత్రిపూట పాములు వస్తా ఉన్నాయి లైట్లు లేక. మరి కమిషనర్ వచ్చి ఈరోజు రేపు 3 గంటలకు తిరుగుతారని చెప్పినాడు, వేసే పరిస్థితి లేదు. ఏం చేస్తున్నారు డబ్బులన్నీ? ప్రజలు కట్టిన ట్యాక్సీలు ఏం చేస్తా ఉన్నారు? మున్సిపాలిటీకి వచ్చే ఆదాయం ఏం చేస్తా ఉన్నారు? మరి ఇటువంటి దగ్గర అంతా కూడా రోడ్లు లేదు కదా. అభివృద్ధి అయిన చోటే అభివృద్ధి రోడ్లు వేసేది. అది ఇక్కడ అభివృద్ధి లేని చోట రోడ్లు లేదు కదా. కుళాయిలు లేని చోట కుళాయి లేదు కదా. పైప్ లైన్ లేదు కదా. అక్కడ ఏడు ఉందా? దానికన్నా చెత్త మున్సిపాలిటీ అయింది. ఇంకా చెత్త పనులు కూడా అసలు చేస్తారు ఎబ్బగారులు. చెత్త పనులు అసలు చేస్తారు, ఇంటి పనులు అసలు చేస్తారు, కుళాయి పనులు అసలు చేస్తారు. ప్రజలకు మాత్రం మంచినీళ్ళు కూడా సప్లై చేయలేనటువంటి అసమర్థులు, దద్దమ్మ లాంటి మున్సిపాలిటీది. దానికోసం ఇదే విధంగా కొనసాగితే రానున్న రోజుల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున పెద్ద ఎత్తున మున్సిపల్ ఆఫీస్ చుట్టూ ముడతాం, మిమ్మల్ని ముట్టడిస్తాం. మీరు మీటింగ్లు అంతా గంట అర్ధగంట నెలకోసారి జరుపుకొని ఎవరి ప్రయోజనం అయ్యా? ఎవరు ఏ ప్రజా సమస్య పరిష్కారం చేసినారు? మీరు ఈ శివారంలో ఉన్నటువంటి ప్రజలకు ఏదైనా మంచి వసతులు కల్పించుకోకుండా వాళ్ళు అడిగి వాళ్ళంతా వాళ్ళే పనులు ఇడిచిపెట్టేసి వాళ్ళు వచ్చి రాస్తా రొక్కలు చేయాలన్నా మీకోసము, మంచినీళ్ళ కోసం. అదేమైనా గొంతెమ్మ కోరికరా? తాగే నీళ్లు సప్లై చేయాల్సిన బాధ్యత లేదా మీకు? 2 రిజర్వాయర్లు ఉన్నాయి గుంటకల్ టౌన్లో, మరి దానికి తగినట్లు మీరు మంచినీళ్ళు ఇవ్వలేరా? కాబట్టి ఇంత లోపభూయిష్టంగా మున్సిపల్ ఆఫీసు అధికారులు, అదేవిధంగా పాలకవర్గము పరిపాలన చాలా అసమర్థంగా ఉంది, చాలా నిర్లక్ష్యంగా ఉంది. అందరికీ నమస్కారం. ఈరోజు మన పట్టణ శివారు ప్రాంతాల్లో ముఖ్యంగా దోనిముక్కల ఏరియా నూతనంగా లేఅవుట్ ఇచ్చిన ఏరియాలో కొంతమందికి నీళ్లు రాలేదని చెప్పి ఇక్కడ ధర్నాకు రావడం జరిగింది, ఇక్కడ వచ్చి మాట్లాడడం జరిగింది. సో ఈ శివారు ప్రాంతాల్లో మనకు ఎక్స్టెన్షన్ ఏరియా అవడం వల్ల వీటన్నింటికి శాశ్వతంగా నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో మన అమృత్ స్కీమ్ కింద 22.17 కోట్లతో మన ప్రతిపాదనలు కూడా శాంక్షన్ చేసుకున్నాం. అది ఫస్ట్ కాల్ టెండర్ కూడా అయింది, ఎవరు పార్టిసిపేట్ చేయలేదు. సెకండ్ కాల్ టెండర్ కూడా ఇప్పుడు టెండర్ ఫ్లోట్ చేశాం పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున. అది టెండర్ అయిపోతే దాంట్లో మనకు 2 ELSR లు, అంటే ఈ దోనిముక్కల రోడ్డుకి ఒకవైపు ఒకటి, ఇంకోవైపు ఒకటి, 2 ELSR లు వస్తాయి. అలాగే ఒక 40 కిలోమీటర్ల HDPE పైప్ లైన్ కూడా రావడం జరుగుతుంది. తద్వారా ఈ అవుట్స్కట్స్ ఏరియాస్కి శాశ్వత నీటి సమస్యకు పరిష్కారం దొరికినట్లు అవుతుంది. ఇప్పుడు టెంపరీగా వాళ్ళకి వాటర్ ట్యాంకర్స్ ద్వారా కానీ లేదా అక్కడ బోర్ల ద్వారా కానీ వాటర్ని సప్లై చేసే కార్యక్రమం చేపడుతున్నాం.